లహరి రెడీయా? ఏం చేయబోతున్నావు లహరి? ఉల్లిపాయ మసాలా కర్రీ. ఉల్లిపాయ మసాలా కర్రీ బాగుంది, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, పచ్చి కొబ్బరి కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, యాలకుల లవంగాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా లహరి? కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర. నెక్స్ట్ ఎండుమిర్చి. కరివేపాకు. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకొంచెం అక్కడ స్పూన్ దొరికి తీసుకొని కలుపుకోండి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఓకే. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ ఉల్లిపాయలు అంటే నువ్వు మెయిన్ ఇదే తీసుకుంటావా, ఇంకా పేస్ట్ లాగా ఏం తీసుకుంటావా? పేస్ట్ తీసుకొచ్చా. ఓ, ఏం పేస్ట్? గసాలు కొబ్బరి. సో గసాలు పచ్చి కొబ్బరి రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పసుపు. కొంచెం పసుపు వేసుకోవాలి. లహరి నువ్వేం చేస్తుంటావు? నేను స్టడీ చేస్తున్నాను. చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? సిఏ చేస్తున్నాను. సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్? అమ్మో, బాగా కష్టం కదా? కష్టమే. ఓకే, బాగా చదవాలి, 24 అవర్స్ చదువుతూనే ఉండాలి. అదేం లేదు, జస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఈజీ. ఈజీయా? మరి మా చెల్లి కష్టం అని ఎందుకు చెప్పింది? అది కూడా సిఏ చేస్తుంది, చాలా కష్టం. అసలు నీకు తెలియని కూడా తెలియదు, ఇమాజినేషన్ కి కూడా అందరూ అంటే అందులో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి, మళ్ళీ అగ్రిగేట్ మార్క్స్ ఉంటాయి, అందులో అవి రావాలన్నట్టు. మామూలు వేరే ఎగ్జామ్స్ లో అలా ఉండదు కదా, ఒక సబ్జెక్ట్ ఒక 2-3 సబ్జెక్ట్స్ వస్తే అందులో కవర్ అయిపోతాయి కదా, ఇందులో అలా కాదన్నట్టు. ఈచ్ సబ్జెక్ట్ లో పాస్ మార్క్స్ రావాలి, అగ్రిగేట్ రావాలి. సో అందుకని కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు. తర్వాత హ్యాపీగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అలా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. చిన్నగా పెట్టండి, చిన్నగానే ఉందండి. ఓకే. సో మరి ఇంకో ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు? చెస్ బాగా ఇష్టం, చెస్ ఆడతాను. చెస్? ఓహో, ఈ మధ్య ఆ పదం కూడా సరిగ్గా వినిపించట్లేదు ఎక్కడా కూడా, ఎవరు సరిగ్గా ఆడట్లేదు. చాలా మంచి గేమ్ కదా. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. అవును. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గసాలు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఏమన్నా యాడ్ చేశారా? వేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు. కాదు, నేను అడిగేది పేస్ట్ లో. లేదు లేదు కదా. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటావు. వెరైటీ వాచ్ చేస్తాను, అందులో ఏమైనా వెరైటీ రెసిపీ వస్తే ట్రై చేస్తాను. ట్రై కూడా చేస్తా. ఎవరు ఎంకరేజ్ చేస్తారు బాగా మీ ఇంట్లో? మా ఇంట్లో మమ్మీ, మమ్మీ డాడీ అందరూ. ఓకే, నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి, కొంచెం మరగాలంటే. ఆల్రెడీ మరిగింది కొన్ని. ఓకే ఓకే. రవీణా, నీకు వచ్చాయి వంట? నాకు రాదు. ఇప్పుడు ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళి ట్రై చేసే. పొడి రెడీ చేసుకున్నాం కదా. ఏం పొడి? ఇలాచి లవంగం. ఓహో, ఇలాచి లవంగం రెండు పౌడర్ చేసావా? కొంచెం సరిపోతుంది.
కొంచెం వేస్తావ్ వెరీ లిటిల్ ఇంకేమన్నా ఇయాలా ఉప్పు కారం వేసుకోవాలి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అనుకుంటా అల్లం వెల్లుల్లి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఉప్పు కారం ఇందాక ఆల్్రెడీ పోపులో ఉప్పు వేసావుగా ఆ వేయలేదు ప్రవీణ వంట దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు కారం బాగుంది యాక్చువల్లీ మనకి ఇంట్లో దొరికే రెసిపీస్ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఏదైనా సడన్ గా కర్రీ కావాలంటే వెంటనే చేసేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా సేమ్ పించ్ ఉల్లిపాయ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కరెక్టే కట్టకట్టగా చేసేసుకోవచ్చు అయిపోయిందా కారం ఇప్పుడే వేసాం కదా కొంచెం పట్టాలి ఇంకేమన్నా వేయాలా లేదు అయిపోయింది కదా ఓకే సర్వ్ చేసుకుందామా ఇది పట్టుకో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అమ్మో అమ్మో చాలు కొంచెం 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 కప్పేశారు మొత్తం బెడ్షీట్ కప్పేశారు దాని మీద లహరి బాగా ఎక్కువైపోయింది టేస్ట్ చూసేటప్పుడు మళ్ళీ కొత్తిమీర వచ్చింది అనుకో నీ వంట మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఓకే ఉల్లికాయ ఫ్లవర్ చేస్తావా కార్వింగ్స్ కూడా చేస్తావా ట్రై చేస్తా చిన్న చిన్నది ఓకే బాగుంది ఉల్లి మసాలా కర్రీ సో కాబట్టి ఉల్లిపాయ కార్వింగ్ ఓకే ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం ఉల్లిపాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చి కొబ్బరి గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి లవంగాలు యాలకులు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి లవంగాలు యాలకుల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ